ఐదు నెలలు అయింది, నాలుగు రోజులు అంటున్నారు గ్యాస్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏమీ రావట్లేదు. అంతేనా? అంటే 8వ తారీఖు వరకు ఏమో మిగతా పథకాలు చేస్తా అంటుండు, 15 ఆగస్టు వరకు రుణమాఫీ చెయ్యడు చెయ్యడు. అంతేనా? చెయ్యడు. అంటే కేసీఆర్ మొత్తం దోసుకొని తిన్నాడు, ఏం లేవు నేను చేశాను అట్లా ఏం లేదు. మా లోన్ లేదు, మాఫీ అయ్యాడు, ఎక్కడికెళ్ళా దొబ్బుతాడు మళ్ళా. అంతేనా? ముందుకేమో గెలవ ముందుకేమో మీరు తీసుకోండి, నేను ఎక్కినాక నేను గెలవంగానే మీకు 1 మంత్ లో రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. 1 మంత్ దగ్గర 6 మంత్స్ అయిపోతుంది, ఇంతవరకు రుణమాఫీ లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎంపీ ఎలక్షన్ ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు మాఫీ చేస్తా అని చెప్పింది. సో ఇప్పుడు మరి ఏమనుకుంటారు మహిళలంతా? మేమైతే బీజేపీకి ఓటేస్తాం, బీజేపీనే గెలిపిస్తాం. బీజేపీకి ఓటేస్తారా? బీజేపీకి వేస్తాం. అంటే కేసీఆర్ గారు మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరు అడిగారు? మేము అడిగినామా? చెప్పినాము. ఓ సోకం పెట్టుకొని నేర్చినాము. కేసీఆర్ రావాలి మళ్ళీ అట్లా ఏం లేదు. సో మోడీ బీజేపీ ఓట్లేద్దాం అనుకుంటారు? వేద్దామని అనుకుంటున్నాం. అంటే కాదు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వేరే, పార్లమెంట్ ఎన్నికలకు వేరే ఆలోచిస్తారా జనాలు? ఆలోచిస్తారా? నిజంగానే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడైతే ఆలోచిస్తున్నాం, ఎందుకంటే 6 నెలల నుంచి మాకైతే ఏం తేడా కనిపిస్తుంది. సెంటర్ లెవెల్ రావాలని అనుకుంటారు? మోడీ రావాలని. మోడీ వస్తాడా? వస్తాడు, కన్ఫర్మ్. ఇదైతే గ్యారంటీ. ఓకే. నా పేరు జయ. జయ గారు, ఏది బీజేపీ రావాలి ఏదో అంటున్నారు? బీజేపీ రావాలి, ఎస్సీ వర్గీకరణ కావాలి. ఎస్సీ వర్గీకరణ బీజేపీ చేస్తాడో? మోడీ చెప్పిన పని చేస్తాను, వాగ్దానం చేసాడు. నమ్మకం ఉందా? నమ్మకం. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అందరూ ఓట్లు వేస్తారా? ఎస్సీ కంపల్సరీ. బీజేపీ ఉన్నారా వీళ్ళంతా? అవును. వేరే డౌట్ ఏమో పెట్టుకోవాల్సిన డౌట్ ఏమి లేదు. అంతేనా? బీజేపీ రావాలి, బీజేపీ రావాలి. కానీ ఏ కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా కంపల్సరీ మోదీ గెలుస్తారు. ఎవరు వచ్చినా రేవంత్ రెడ్డి, మన మోడీ గెలుస్తారు. మోదీ గెలుస్తాడు, పక్క 100% మోదీ గెలుస్తారు. ఈటర్ రాజేందర్ తిరుగులేదు అంటారు? తిరుగులేదు, మేమందరం సపోర్ట్ ఇస్తాం ఈటల్ రాజేందర్. ఎక్కడ మీ ప్రాంతం? ఎక్కడ? మాది శివనగర్ అల్విన్ కాలనీ. అల్విన్ కాలనీ. సో మొత్తంకి జగద్గిరి గుట్ట. సో మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎట్లా ఉందా? మహిళలు ఎట్లా ఏమనుకుంటున్నారు? మహిళలు ఎందుకు అనుకోరు ఈటల రాజేందర్ అన్న గెలుస్తారు అనుకుంటారు? మొత్తం అట్లా అనుకుంటారా? అంటే మహిళలకు ఉచిత బస్ అని ఇంకేదో ఆ లక్ష్మి ఈ లక్ష్మి అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం గని చెప్తుంది కదా మీకు. ఒకటే వచ్చింది కదా, ఇంకేం రాలేదు కదా. అంటే మొత్తం మీ పేర్ల మీదే, మహిళల పేర్ల మీద అన్ని వచ్చి మహిళల జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? ఫ్రీ బస్ లో తిరిగినప్పుడు అదే ఫైటింగ్ అవుతుంది. అంతేనా? సిగలు పట్టుకొని కొట్టుకుంటారా? అంతే, సిగలు పట్టుకొని. అంటే ఇప్పుడు మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏం హ్యాపీగా లేరు? హ్యాపీగా ఏం లేరు. అంటే ముచ్చట అడుగుతా, 13 తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నాయి, 12 తారీఖు నాడు ఆ పెద్ద ఉన్నాడు, ఈ పెద్ద ఉన్నాడు, ఎవరింటి కడవాలు ఉంటారు, రాత్రిపూట గిట్లే కరెంట్ పోతుంది, ఇంటికో పట్టి చీరాతురం బంగారం వస్తే ఎటు వస్తాం? బీజేపీ ఇస్తాం. లేడీస్ అంటే పట్టు చీరలకు అదే ఒక్కరికి అందుతుంది, దేశం మొత్తం అందదు కదా. అంతే మారదు, ఒకటే బీజేపీ అంతే.